Hello friends, welcome to 64 hours channel. This is Ranita. Manam big size Tanjavur painting Srinivasa Kalyanam chestunnam kada andulo first part idanamata dadapuga 4 feet height 6 feet length unna board ni iskunnanu nenu ikkada MDF board idi entante manaki okate piece laga dorukutundi పెద్దది బిగ్ సైజులో తీసుకొని దాన్ని మనం 6 feet లెంత్ కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ బయట ఇది ఎక్కడైనా కార్పెంటర్స్ దగ్గర కూడా తీసుకోవచ్చు, వాళ్ళు మన సైజ్ కావాలనుకున్న సైజ్ కట్ చేసి ఇస్తారు. ఇది చాలా పెద్ద సైజ్ కాబట్టి దీని 12 mm బోర్డు, మందం గల బోర్డు తీసుకోవాలి. దీనికి క్లాత్ కూడా, పైన వేసే క్లాత్ కూడా ప్యూర్ వైట్ క్లాత్, చాలా స్టాండర్డ్గా ఉంది ఇది. సో కాటన్ క్లాత్, కంప్లీట్ కాటన్ క్లాత్ని తీసుకుని దీన్ని వాటర్లో డిప్ చేసి మొత్తం మనం ఫెవికాల్ చేసి పెట్టే ముందు వాటర్లో డిప్ చేసిన తర్వాత ఇలా బోర్డు మీద వేసుకొని అది ఊడిపోకుండా కంప్లీట్గా ఫెవికాల్ పెట్టుకోవాలి. ఫెవికాల్ తోటి దాన్ని బోర్డుకి స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ స్టెప్ ఇదే. నేను ఇక్కడ బోర్డు విషయానికి వస్తే 12 mm బోర్డు తీసుకున్నానని చెప్పాను కదా, ఎందుకంటే చాలా మందంగా ఉంటే అది బెండ్ అవ్వదు మధ్యలో. సో 12 mm బోర్డు తీసుకున్నాను. చాలా పెద్ద బోర్డు కాబట్టి నాకు హెల్ప్ చేయడానికి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఒకరు కరుణ గారని, తను రీసెంట్గా తంజావూరు పెయింటింగ్స్ నేర్చుకుంటుంది, తను కూడా నాకు ఈ బోర్డు చేయడంలో హెల్ప్ చేస్తుంది. మెయిన్గా ఈ బోర్డు చేసుకోవడానికి దాదాపుగా కంప్లీట్ అవ్వడానికి 2 months పైగా పడుతుంది. 24 hours దాని మీద కూర్చొని చేస్తే తొందరగానే అయిపోతుంది, కానీ మనం ఉన్న టైం చూసుకొని డైలీ ఒక 3 to 4 hours దాని మీద స్పెండ్ చేసినట్టయితే కనుక 2 months ఈజీగా పడుతుంది. ఈ పార్ట్ 1లో నేను ఎలా బోర్డు చేసుకున్నాను అనేది చూడండి. సెకండ్ పార్ట్లో ది బోర్డు మీద మక్కేసుకొని దాన్ని ఎలా ఫినిషింగ్ తీసుకుంటాననేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. మనకు కావాల్సిన సైజు బోర్డు తీసుకొని క్లాత్ ఎక్కడ చూడండి, వెట్ క్లాత్ వేసిన తర్వాత ఫోల్డింగ్స్ అనేవి రాకుండా జాగ్రత్తగా కవర్ చేస్తూ దాన్ని ఫెవికాల్ని వేసుకొని బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా చూడండి లాగి పెట్టుకొని బ్యాక్ సైడ్ కూడా ఎడ్జెస్ని మనం చేసుకుంటున్నాము. చాలా హెవీగా ఉందండి బోర్డు. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎంత హెవీ అవుతుందో తెలియదు. ఇప్పటికైతే సింగిల్ బోర్డే చాలా బరువుగా ఉంది. సో దీన్ని చేయడానికి అటు ఇటు పరిగెత్తాల్సి వస్తుంది కూడా. సో ప్రతిదీ బిట్ బై బిట్ మీకు చూస్తూ ఉంటాను. నా వీడియోస్, నా ఐడియాస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోను, ఈ తంజావూరు పెయింటింగ్ని కంప్లీట్గా చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కొత్త కొత్తవి కావాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎడ్జెస్ మనకు బ్యాక్ సైడ్ బోర్డు బ్యాక్ సైడ్ విడిపోకుండా నేను ఇక్కడ ఫెవికాల్ని వేసుకొని కంప్లీట్గా లాగి బోర్డు చేసాం. కంప్లీట్ అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మక్క ఎలా తయారు చేసుకోవాలనేది చూస్తాను. అంతలో మనం మక్కును కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాక్ పౌడర్ అండి. చాక్ పౌడర్ తీసుకున్నాను, కంప్లీట్గా చాక్ పౌడర్. దీంట్లో ఎల్లో ఆక్సైడ్ పౌడర్ని మన బోర్డుకి ఎల్లో ఆక్సైడ్కి ఎంత సరిపోతుందో అంత తీసుకొని దీంట్లో దాదాపు ఒక 5-6 spoons ఎల్లో ఆక్సైడ్ పౌడర్ వేసుకున్నాను. దాన్ని జాగ్రత్తగా పౌడర్ని అంతా కలిపేసి దీంట్లో ఫెవికాల్ తోటి, చాలా వరకు అరబిక్ గమ్ కూడా యూజ్ చేస్తారు, కానీ అరబిక్ గమ్ అనేది మనం ఇక్కడ నేను అరబిక్ గమ్ని గోల్డ్ ఫాయిల్ స్టిక్ చేయడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తాను. ఈ ఫెవికాల్ కూడా మనం యూజ్ చేయొచ్చు. మొత్తం క్లీనీ జాగ్రత్తగా ఈ చాక్ పౌడర్ని ప్లస్ అరబిక్ గమ్ని, ఎల్లో ఆక్సైడ్ అనేది పౌడర్ అనేది కంపల్సరీ కాదు. ఒకవేళ మీకు ఎల్లో ఆక్సైడ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే డైరెక్ట్గా మీరు చాక్ పౌడర్లోనే ఫెవికాల్ కలిపి వేసుకోవచ్చు. ఎల్లో ఆక్సైడ్ వేయడం వల్ల ఏంటంటే మనకి బోర్డుకి ఒక షైనింగ్ లాంటి వస్తుంది, దానివల్ల కలర్ అనేది చాలా బాగా అబ్జర్వ్ చేస్తుందని వేసుకుంటామంతే. సో ఇక్కడ మనకు సరిపడా ఫెవికాల్ని లైట్గా వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఇలా చేయాలి. దీన్ని ఎలా, ఈ బోర్డు మీద ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను.